అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం ఆగిపోయిందా? విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రేయా భూపాల్ తో 2016 డిసెంబర్లో అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసింది. తేదీ ప్రకటించకపోయినా ఈ వేసవిలోనే ఇటలీలో ఘనంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అతిథులకు టికెట్లను కూడా బుక్ చేశారు. అయితే అనూహ్యంగా రోమ్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటూ గత శనివారం సన్నిహితులకు సమాచారం వెళ్లిందని, దానికి కారణం మాత్రం చెప్పలేదని తెలిసింది. పెళ్లి రద్దు నిర్ణయం శ్రేయా కుటుంబం నుంచే వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని నాగార్జున సూచించినా అటు నుంచి స్పందన రాలేదంటున్నారు. దీనిపై అధికారికంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. అంతరంగికంగా మాత్రం వివాహం రద్దు విషయాన్ని ఇరు కుటుంబాలు తెలియజేస్తున్నాయి. నిజానికి అఖిల్ నిశ్చితార్థం వార్త బయటకు వచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. కారణం, అప్పుడు అతని వయసు కేవలం 22 సంవత్సరాలు కావడమే. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీకి అతనికి 23 ఏళ్లు నిండనున్నాయి. శ్రేయా అతని కంటే వయసులో 4 ఏళ్లు పెద్ద. నిశ్చితార్థానికి 2 ఏళ్ల ముందు నుంచి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన శ్రేయా సొంతంగా శ్రేయా సోమ్ అనే లేబుల్ తో డిజైనర్ డ్రెస్సులను రూపొందిస్తోంది. మరోవైపు అఖిల్ కథానాయకుడిగా పరిచయమైన అఖిల్ సినిమా 2015 నవంబర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇప్పటి వరకు 2వ సినిమా పట్టాలెక్కలేదు. మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే అతడి నిశ్చితార్థం పెళ్లి అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే డిసెంబర్ 9న తమ నిశ్చితార్థం జరగబోతున్నట్లు అఖిలే తనకు చెప్పాడని నాగార్జున స్వయంగా మీడియాకు చెప్పారు. దీంతో తమ నిశ్చితార్థం పెళ్లి విషయాల్లో నిర్ణయాలను అఖిల్ శ్రీయే తీసుకున్నట్లుగా అర్థమైంది. ఇటలీలో పెళ్లి చేసుకోవాలనేది కూడా వాళ్ళ నిర్ణయమే. అంతలోనే అనూహ్యంగా అఖిల్ పెళ్లి రద్దు వార్త వినిపించడంతో ఏం జరిగి ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ శ్రీయా మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని, డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్ల విషయంలో తేడాలొచ్చాయని వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వ్యవహారంతో నాగార్జున బాగా కలత చెందినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.